ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్ అభయారెస్ట్ లో చేరారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని సోమన్ అన్నారు. తెలంగాణ వచ్చే ముందు ఈ భవన్ లో అడుగు పెట్టానని, తిరిగి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చానని, తెలంగాణ భవన్ కు వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ కు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. తాను తిరిగిన పార్టీలు వాటర్ఫ్లాఫ్ అయ్యాయని, అందుకే తిరిగి బీఆర్ఎస్ లో చేరానని అన్నారు. కేసీఆర్ దారిలో నడుస్తానని, మళ్లీ కాలికి గజ్జు కట్టి అభివృద్ధి పాట పాడతానని చెప్పారు. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు తెలంగాణ అని ప్రశ్నించిన, ఏకంగా పాటలు కూడా రాసి వీడియోలు చేసి పెట్టారు. చాలా సంతోషం. నా ద్వారా ఒక పని కలుపుతుందంటే, నా ద్వారా మీరు అభివృద్ధి అవుతురంటే, నా ద్వారా ఇంకా 4 పాటలు రాసి మీరు పాడుతురంటే నేను దాన్ని స్వాగతిస్తాను మిత్రమా. ఎవరిని బాధపెట్టం. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. నేను తెలంగాణ వచ్చిన దశలో ఈ భవన్లో దాదాపు 10 సంవత్సరాలు నేను అడుగుపెట్టక, 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ భవన్లో అడుగుపెట్టాను. తెలంగాణ వచ్చిన కొత్తలో ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని ప్రశ్నించిన నేను, ఒక దశాబ్ది కాలంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ వస్తుందేమో అని కలగన్నటువంటి వారిని. కానీ చుట్టూ తిరిగి వచ్చినా కూడా కేసీఆర్ తప్ప తెలంగాణకు ఆల్టర్నేటివ్ లేదు. లేదు గనక తెలంగాణ భవన్ నాకు కొత్త కాదు. నేనేదో పరాయంలాగా, కిరాయంలాగా బయట ఉండాల్సినటువంటి కర్మ కూడా నాకు లేదు. నేను గజ్జగట్టి, నేను గలమిప్పి, నేను పాట పాడి 16 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోన్ని. నేను కొత్తోని కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినోన్ని గనక తెలంగాణ భవన్కు రావడం నా ఇంటికి నేను వచ్చినట్టే తప్ప నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు.